అందరికీ నమస్కారం, నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. ఆల్రెడీ థంబ్నైల్ అయితే చూసే ఉంటారు కదండి. ఆ తర్వాత ఆల్రెడీ కామెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి. కొంతమంది నెగిటివ్ గా పెట్టే వాళ్ళు నెగిటివ్ గా పెట్టేస్తుంటారు, అండ్ పాజిటివ్ గా పెట్టాలనుకున్న వాళ్ళు కూడా పాజిటివ్ గా పెట్టేస్తూ ఉంటారు. కొంతమంది సపోర్ట్ చేయాలన్న వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది డిస్కరేజ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. అలా స్టార్ట్ అయిపోయి ఉంటాయి కామెంట్స్ అనేది నాకైతే అర్థమైపోయింది. బట్ ఎందుకు కాకూడదు? ఒక సామాన్యుడు మన ఏపీ తెలంగాణ లేకపోతే మన సౌత్ ఇండియాలో ఒక సామాన్యుడిగా ఎవరైనా ఒక్కరైనా అసెంబ్లీ గేట్ దాటారా, లోపలికి వెళ్ళారా, అసెంబ్లీలో కూర్చున్నారా, అధ్యక్ష అని ఒకరైనా అన్నారా, ఒరే నువ్వు చాలా ఎక్కువ ఆశపడిపోతున్నారా, ఈ మధ్య యూట్యూబర్స్ మొత్తం అందరికీ కూడా ఒక ప్యాషన్ అయిపోయింది పాలిటిక్స్ లోకి వచ్చేయాలన్న ఒక ఇదైపోయింది అని ఇప్పుడు ఆ కామెంట్స్ కూడా వచ్చే ఉంటాయి. ఈ రోజు అయితే నేను కొన్ని వాటికి క్లారిటీ ఇవ్వాలి. నేను ఎందుకు పాలిటిక్స్ లోకి రావాలనుకుంటున్నాను అన్న దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తానండి. అండ్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా క్లారిటీ ఇస్తాను. నా పేరు రవితేజ, అండ్ నేను క్రియేట్ చేసిన ఛానల్ పేరు వచ్చేసి సిటీ డ్రైవర్. ఇది అంటే ఒక సమాజానికి హెల్ప్ అయ్యే విధంగా రోడ్ యాక్సిడెంట్స్ నివారిస్తూ దానికి సంబంధించిన ఒక అవేర్నెస్ వీడియోస్ అని చెప్పేసి అయితే నేను చేస్తూ ఉంటానండి మన ఛానల్లో. అండ్ డ్రైవింగ్ పైన ఎటువంటి అవగాహన లేకుండా చేయడం, డ్రైవింగ్ చేయడం వల్ల ఎంతో మంది చనిపోతూ ఉంటారు. అట్లీస్ట్ ఆ ప్రాణం విలువ తెలియక చాలా మంది చనిపోతుంటారు. వారికి ఆ ప్రాణం విలువ తెలిసే విధంగా మన ఛానల్లో దానికి సంబంధించిన కాంటెంట్ అని చెప్పేసి ఉంటుందండి. అండ్ ఇక మెయిన్ టాపిక్ లో వెళ్ళిపోయినట్టే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ పార్టీ తరపున పోటీ చేయట్లేదు. ఏ పార్టీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సీట్ ఇవ్వదు. అండ్ నేను ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి. అది ఏ కాన్స్టిట్యున్సీ ఏంటి అనేది మాత్రం అతి త్వరలోనే నేను రివీల్ చేస్తాను. బట్ నేను పోటీ చేయబోయే కాన్స్టిట్యున్సీలో మాత్రం చాలా 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 బలమైన నాయకులు అయితే ఉన్నారు. అక్కడ చాలా గట్టిగా అయితే వాళ్ళిద్దరం అయితే ఫుల్ టఫ్ ఫైట్ అయితే ఉండబోతోంది. అలాంటి వారి మధ్యలో నేను కూడా వెళ్ళేసేసి ఎందుకు, వై కాంట్ మనం ఎందుకు చేయకూడదు? ఒకటండి కులం, మతం, పార్టీ, ఇంకోటి అభిమానం, ఇవేనా? నువ్వెందుకు కాకూడదు ఎమ్మెల్యే? ఎమ్మెల్యేని కలవడానికి ఎమ్మెల్యే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నాడు. ఎమ్మెల్యేని కలవడానికి ఎప్పుడైనా నువ్వు ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళావా? కలిసావా? నీ ప్రాబ్లం చెప్పావా? నీ ప్రాబ్లంకి ఎక్కడైనా సొల్యూషన్ వచ్చిందా? రాలేదు. సో ఎందుకంటే ఇప్పుడు కొంచెం బిజీగా ఉంటారు. ఏది ఎన్నికల హడావిడి, అది ఇది, తతంగం, ఓట్లు అడగాలి, వీళ్ళతో తిరిగి అట్రాక్ట్ చేయాలన్న ఒక ఇప్పుడు బిజీగా ఉంటారు. ప్రతి ఒక్కరిని బుజ్జగిస్తారు, లాలిస్తారు, పాలిస్తారు, ఇంకా 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 ఏమైనా ఇస్తారు. బట్ వన్స్ ఎలక్షన్ అయిపోయిన ద నెక్స్ట్ డే ఆయనకు మీరు విష్ చేయడానికి వెళ్ళినా కూడా సెక్యూరిటీ మిమ్మల్ని లోపలికి అలౌ చేయదు. ఎందుకు? దానికి గల కారణం మీకే తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ తను ఎమ్మెల్యే అయిపోయాడు. అంతవరకు కూడా నేను సామాన్యుణ్ణి, నేను నార్మల్ గా ఉండేవాడిని, ప్రతి ఒక్కరితో మింగిల్ అవుతాను, ప్రతి ఒక్కరితో కలుస్తాను అని ఎప్పుడైతే వస్తుందో, అంటే ఎమ్మెల్యే ఇన్ ద సెన్స్ ఏంటంటే సేవకుడు అండి. మనకు సేవ చేయడానికి మనం ఎన్నుకుంటున్న ఒక నాయకుడు అంతే. ఆ నాయకుడు కాస్త ఏమైపోతాడు అప్పుడు, నేను రాజుని అన్న ఒక ఫీల్ అన్నది వస్తుంది. అంటే ఆ ఫీల్ అన్నది ఏంటి అంటే, యూజువల్ గా మీకు నేను స్పెషల్ గా చాలా మందికి, ప్రతి ఒక్కరికి కూడా పాలిటిక్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమే ఉంటది. అండ్ నేను చేయాలనుకుంటున్న ఉద్దేశం ఏంటి అంటే, వాళ్ళిద్దరు వెళ్ళేసేసి నువ్వు గెలుస్తావా అన్న ఒక ఇది తీసుకున్నట్లయితే ఇంకా మేబీ మీ సపోర్ట్ ఉంటే గెలవచ్చేమో. ఎవరైతే ఏ పార్టీకి నేను ఓటేయను, ఏ పార్టీ కూడా నాకు మంచి చేయట్లేదు, ఏ పార్టీ కూడా నాకు ఇది చేయట్లేదు అని ఎవరైతే అనుకుంటారో, నోటాకి ఎవరైతే ఓటు వేయాలనుకుంటున్నారో, మీ ఓటు విలువని ఖచ్చితంగా ఒక సామాన్యుడికి కూడా ఇన్ని ఓట్లు వచ్చాయి అని ఎందుకు అనిపించుకోకూడదు? ఇక ఫ్యూచర్లో ఇక మా తాత, మా నాన్నగారు, లేకపోతే నేను, నా కొడుకు, నా మనవడు, ఇదేనా పాలిటిక్స్? ఇక మన ఇండియా ఇలాగే వెళ్తూ ఉండాలా? ఎందుకు మనం ఎందుకు పాలిటిక్స్లో వెళ్ళకూడదు? యూత్ ఎందుకు వెళ్ళకూడదు? దీనికి ఒక రీజన్ చెప్పండి. యూత్ ఎందుకు మన పాలిటిక్స్ లో వెళ్ళకూడదు? నేను సమాజానికి ఖచ్చితంగా మంచి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో వెళ్తున్నానండి. ఎందుకంటే నేను ఛానల్ క్రియేట్ చేయడానికి గల మెయిన్ రీజన్ కూడా అదే. మేబీ జియో వచ్చిందో లేదో కూడా నాకు తెలియదు. 1 GB 150 rupees 160 rupees పెట్టేసేసి కూడా నేను ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేశాను. ఎందుకంటే సమాజానికి ఏదో ఒక మంచి చేయాలని చెప్పేసి
ఛానల్ క్రియేట్ చేసినా 2-3 ఇయర్స్ రెవెన్యూ లేదు, అయినా వదలలేదు, ఇంకా ఏదో మంచి చేయాలని చెప్పేసి ఫస్ట్ లో ఎన్నో డ్రైవింగ్ క్లాసెస్ అని చెప్పేసి ఇంకా ఏదో మంచి చేయాలని చెప్పేసి ఎన్నో ఫ్రీగా ప్రతి ఇది అలా చెప్పేసి నేనేదో మా నాన్న మా తాతలేదో పెద్ద కరోడ్పతిలేం కాదండి, నేను సంపాదించిన డబ్బుతోటి నాకు నా ఫస్ట్ శాలరీ నా ఫస్ట్ నేను సంపాదించిన డబ్బు 50 రూపాయలు ఒక రోజుకి. అప్పటి నుంచి నాకు నేను ఎవరి సపోర్ట్ లేకుండా నాకు నేను ఎదుగుతూ ఇప్పుడు మీ మధ్య నేను నించుని ఉన్నానండి. లైక్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు నేను ఏదో చేయాలి అని అనుకున్న వెంటనే నువ్వు చేస్తావా అని ప్రతి ఒక్కరు డిస్కరేజ్ చేయాలి తప్ప ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను అని అనగానే నువ్వా అని కామెడీగా నవ్వుకునేటోళ్ళు అండ్ నువ్వా అని చెప్పేసి సరదాగా ట్రోల్స్ చేసేవాళ్ళు, నువ్వా అని చెప్పేసి మీమ్స్ చేసేవాళ్ళు. ఎందుకు నేనెందుకు కాకూడదు, నువ్వెందుకు కాకూడదు చెప్పు, ఎందుకు కాకూడదు చెప్పు. అంటే ఇక ఫిక్స్ తల మీద అలా రాసి పెట్టేసుకోవాలి, ఇంకా మనం ఇదే ఇలాగే ఉండాలి ఇంతే ఉండాలి. ఒకటండి, నేనైతే సమాజానికి ఎంతో సేవ చేయాలని చెప్పేసి అయితే నాకు చెప్పాను కదా ఛానల్ స్టార్ట్ చేసింది దానికోసం చెప్పేసి ఇప్పుడు నాకున్న సోర్స్ తోటి నేను చేయలేకపోతున్నా. అట్లీస్ట్ ఈ ఎన్నికల్లో గెలవడమా గెలవకపోవడమా అని చెప్పేసి పక్కన పెడితే నాకంటూ ఒక స్టాండ్ అనేది వచ్చిందంటే నేను ఇంకా చేయగలుగుతాను సమాజానికి. ఒకనొక సిచ్యువేషన్ లో లైక్ సేమ్ ఇదే ఎండాకాలం, ఒక 3 ఇయర్స్ బిఫోర్ అండి, నడి రోడ్డు పైన ఎండాకాలం ఫ్లెక్సీలు కట్టుకుని సమాజానికి ఏదో మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి పిచ్చోళ్ళ తిరిగాను. అప్పుడు ఏం చేశారంటే పిచ్చోళ్ళు లిటరలీ ఒక పిచ్చోళ్ళలాగే చూశారు. అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే మనం ఏదో సమాజానికి ఖచ్చితంగా ఏదైనా చేయాలి అంటే మనకంటూ ఒక స్థాయి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ స్థాయి లేకపోతే వీ కాంట్ డూ ఎవ్రీథింగ్, ఏమి చేయలేం. మనల్ని ప్రతి ఒక్కరు మనం చేసే పనిని ప్రతి ఒక్కరు వ్యతిరేకించడం అలా అని చెప్పేసి మనల్ని గుచ్చుతూ ఇంకా డిస్కరేజ్ చేసి ఇంకా కిందికి లాగడం, మనకంటూ ఒక స్థాయి అనేది క్రియేట్ అయింది అనుకోండి ఎందుకు. ఇప్పుడు ఒకటండి, నాది ప్రశ్నించే గొంతు ప్రతి ఒక్క చోటుకి వెళ్ళేసేసి అక్కడ ఏదైనా ఇంది అంటే నా గురించి నేను ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం కానీ నా గురించి ఎప్పుడు కూడా ఇలా అగ్రెసివ్ అవడం కానీ ఎప్పుడు జరగలేదు. నిజంగా అక్కడ ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనగానే ఎన్నోసార్లు మన ఛానల్లో కూడా మీరు చూసే ఉంటారు, టోల్ గేట్స్ దగ్గర, పోలీసుల దగ్గర, అక్కడ ఇక్కడ, అంటే మనం భయపడుతూ ఉన్నంత కాలం కూడా మనల్ని భయపెడుతూనే ఉంటారండి. మనం ఎందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇలాగే ఆలోచించండి. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది యూట్యూబర్స్ కి అది ఇది అని అనుకుంటే ఎవరైతే అనుకుంటారో, ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ మన ఛానల్లో 1200 అబౌ వీడియోస్ ఉన్నాయి. నేను నిజంగా డబ్బు సంపాదించాలో లేకపోతే ఫేమ్ సంపాదించాలో లేకపోతే ఇంకోటి ఏదో సంపాదించాలి అనుకుని గనక నేను రావాలి అనుకున్నట్లయితే నాకు వేరే సోర్సెస్ చాలా సోర్సెస్ ఉన్నాయి. ఇప్పటికీ కూడా నేను అప్పుల్లో ఉన్నాను తప్ప ఇప్పటికీ నేను 400,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కూడా ఇలా ఎవడు ఉండడు, ఒక చిన్న కట్టన వేసుకొని ఒక మొబైల్ తోటి రికార్డ్ చేస్తూ అయినా కూడా నా మీద నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ మీరెందుకు నాకు ఇవ్వరు, ఎందుకు ఇవ్వరు? పార్టీ అంటే అభిమానమా, లేకపోతే కులం అంటే అభిమానమా, మతం అంటే అభిమానమా? ఆ కులం పార్టీ మతం అభిమానాలన్నీ కూడా 5 సంవత్సరాలండి. 5 సంవత్సరాల ఆ విలువైన సమయాన్ని, మీ ఓటు అనే ఒక్క బలమైన ఆయుధాన్ని మిస్యూజ్ చేస్తున్నారేమో, మన ఇండియాలో కరెక్ట్గా యూజ్ అవ్వట్లేదేమో అన్నది నా ఒపీనియన్ అండి. నిజంగా చెప్తూ ఉన్నా, ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది చీ వాడికి ఎందుకు వేయాలి, వీళ్ళకి ఎందుకు వెళ్ళాలి, అసలు ఎవరికి వేయకుండా ఓటు వేయకుండా ఉంటే బాగుండు కదా అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాకు ఓటు వేయండి. అంటే దానివల్ల ఏమవుతుందంటే సమాజంలో ఒక మార్పు ఖచ్చితంగా వస్తుంది. మంచిగా ఎవరైతే సమాజానికి మంచి చేయాలి, ఖచ్చితంగా సమాజం కోసం ఏదో సేవ చేయాలి అని ఎవరైతే నిజంగా అనుకుంటుంటారో అలాంటి వారికి ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. అలాంటి ఎంకరేజ్మెంట్ క్రియేట్ చేయడానికి నేను ఫస్ట్గా నేను ముందుగా మొదలు పెడుతున్నానండి. ఓకే, నేనేదో నన్ను ఏదో ప్రభుత్వం వ్యతిరేకించింది లేకపోతే ఇంకోటి ఏదో వ్యతిరేకించింది, నన్ను ఎవరు వ్యతిరేకించలేదు. లైక్ నేనేవైతే ఫేస్ చేశానో ప్రాబ్లమ్స్, నేనేవైతే చూశానో అవి మిగతా వాళ్ళకి రాకూడదు, అవి ఆ అడ్డంకులు అని చెప్పేసి ప్రతి అది ఎవరైతే ఇలా పొలిటికల్గా ఎంటర్ అవ్వాలని చెప్పేసి అనుకుంటుంటారో వాళ్ళకి రాకూడదు. అంటే డబ్బు ఉంటేనే ఖచ్చితంగా పాలిటిక్స్లో రావాలా, ఫేమ్ ఉంటేనే రావాలా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ప్రీవియస్గా ఎవరైనా పొలిటికల్గా సపోర్ట్ ఉంటేనే రావాలా, వై కాంట్, ఎందుకు రాకూడదు? మీరు కూడా ప్రతి ఒక్కరు ఆలోచించండి. రవితేజ అన్న పర్సన్ ఎమ్మెల్యేగా ఎందుకు కంటెస్ట్ చేయకూడదు అన్న దాని గురించి మీకేమైనా కామెంట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన కూడా నా నంబర్ అయితే నేను ఇస్తున్నానండి, మీరు వాట్సాప్లో కూడా మీరు నాకు దానికి సంబంధించి ఏమైనా
విలువైన సమాచారం నాకు పంపించాలనుకున్నా కూడా ఖచ్చితంగా నాకు పంపించవచ్చు బ్రదర్. పాలిటిక్స్ అంటే రొచ్చు రోత, అది ఆ రొచ్చుని మనం ఎందుకు కడగకూడదు? మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు? ఎందుకు స్టార్ట్ చేయకూడదు? వై కాంట్? ఎందుకు ఇలాగే రొచ్చు 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 అని చెప్పేసి ఇంకా ఇండియాని డెవలపింగ్ లోనే ఉంచాలా? డెవలప్డ్ అవ్వదా? అవ్వదా? ఇంకా ఎప్పుడు? ఇంకా ఎప్పుడు? ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా నేను ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాను, నువ్వా నువ్వు అవుతావా అని ఎందుకు ఎందుకు కాకూడదండి? ఎందుకు కాకూడదు చెప్పండి. దానికి ఒక బలమైన కారణం చెప్పండి. ఒక సామాన్యుడు మన అట్లీస్ట్ ఒక ట్రై చేశారు ఎవరికైనా ఓడి ఒకరిని గెలిపించి నిజంగా ఆ సామాన్యుడు అన్న వాళ్ళు గెలిచిన తర్వాత వాడు సర్వే అవ్వగలుగుతాడా లేదా, ఏదైనా పార్టీతో వెళ్ళిపోతాడా, ఇంకో దాంట్లో వెళ్ళిపోతాడా, లేకపోతే డబ్బు కమ్ము పోతాడా, ఇంకోటి ఏదో అవుతాడా అని ఒక్కసారైనా కూడా మీరు గెలిపించి ట్రై చేశారా, చూసారా? ఇలా ఊహలు తప్ప ఇప్పుడు గెలుస్తాడు మేము గెలిపించేస్తాం, గెలిపించిన తర్వాత ఇంకో పార్టీ వెళ్ళాలని చెప్పేసి గ్యారంటీ ఏంటి? ఇంకో దాంట్లో డబ్బులు తీసుకుని ఇంకో దాంట్లో చేయాలని చెప్పేసి గ్యారంటీ ఏంటి? ఏమండి, డబ్బు అన్నది శాశ్వతం కాదు. ఒకటి ఏంటంటే డబ్బు సంపాదించడం ఈ జనరేషన్లో చాలా ఈజీ అండి, చాలా 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 ఈజీ. అయినా కూడా ఇలాంటి ఈజీ సిచ్యువేషన్స్ లో కూడా ఎక్కడా కూడా మోసం చేయకుండా, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకోకుండా, ఎవరికి ఎటువంటి ఇది రాకుండా ఇంత నిజాయితీగా అయితే నేను బ్రతుకుతున్నానండి, నిజాయితీగానే బ్రతుకుతున్నా. ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా, ఎవరిని మోసం చేయకోకుండా అండ్ అలాంటి సిచ్యువేషన్లో నేను సమాజానికి ఏదో సేవ చేయాలనుకుంటున్నా, ఎందుకు చేయకూడదు? నాకంటూ ఏదైనా ఒకటి ఉంటేనే కదా నేను చేయగలుగుతాను. ఓకే అండ్ దీనిపైన మీ విలువైన కామెంట్స్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు మీరు నాకు పర్సనల్గా కూడా చెప్పాలనుకున్నా కూడా అక్కడ కామెంట్స్ చెప్పలేకపోయినా కూడా మీరు నాకు వాట్సాప్లో కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చండి, వాట్సాప్లో కూడా మీరు నాకు అయితే చెప్పచ్చు. అండ్ ఒకటి ఏంటంటే ఖచ్చితంగా ఒక బలమైన నియోజకవర్గంలోనే, డి అంటే డి అనే బుల్స్ ఉన్న నియోజకవర్గంలోనే నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను, చేయాలనుకుంటున్నాను కదా, చేస్తున్నాను. క్లియర్ డాట్. ఇదైతే నేను ఆన్ ది కెమెరా అండ్ ఇన్ని వేల మంది మధ్యలో నేనైతే ఖచ్చితంగా చెప్తున్నానండి, నన్ను చూసి అట్లీస్ట్ కొంతమందికి అవైనా అవేర్నెస్ వస్తుంది. ఒక ఇద్దరికి రానివ్వండి చాలు, ఇద్దరికి, అది నాకు హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఐ థింక్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఏంటని చెప్పేసి అయితే మీకు క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. దీనికి సంబంధించిన అప్డేట్స్ అని చెప్పేసి అయితే నేను మీకు రెగ్యులర్గా అయితే నేను షేర్ చేస్తుంటానండి మన ఛానల్లో. కొన్ని రోజులు ఎవరైతే డ్రైవింగ్ లేకపోతే మిగతా మన ఛానల్లో ఎవరైతే ఏదైతే కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కొన్ని రోజులు దానికి గ్యాప్ పడుతుందండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈ రొచ్చు రోతని అట్లీస్ట్ కొంచెమైనా క్లీన్ చేద్దాం, కొంచెమైనా క్లీన్ చేద్దాం, క్లీన్ చేద్దాం. లేకపోతే ఇంకా మనం ఎన్నో ఎన్నో రకాల వైరస్లతో, ఎన్నో రకాల ఇదితోటి, వైరస్ అంటే ఎవరో కాదు పాలిటీషియన్, ఓకే అర్థం చేసుకోండి. ఆ పొలిటీషియన్ అంటేనే మనకు ఒక రకమైన రోత, అది అలాంటి ఫీలింగ్ని మనం తీసేద్దామండి, మనం అవుదామండి ఆ పొలిటీషియన్స్. ఎందుకు కాకూడదు? మనకు ఆ ఫీలింగ్ని మనం ఎందుకు తీసేయకూడదు? దయచేసి అర్థం చేసుకోండి నా ఇంటెన్షన్ ఏంటి, నా మోటో ఏంటి అన్నది. నిజంగా మీకు కూడా అర్థమైనట్లయితే కనుక ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.